ఎక్కువగా నేనే మార్చాను నా అమ్మాయితో మార్చిపించుకోండి కదండి. నేను ఎందుకంటే నాకు పెద్ద అందంగా ఉన్నాం, అమ్మాయిని ఏదో రకంగా డామినేట్ చేద్దాం, డామినేట్ చేద్దాం, బట్టలతో డామినేట్ చేసేద్దాం అని. ఓకే, ఆయన చేయలో పోయిండి మళ్ళీ మీకు మీలో మీకే పోటీ. మళ్ళీ నేను ఎంత చేసినా ఒక నవ్వు నవ్వుతుంది అండి. అంతే, మీరు కూడా అనవ్వుకే ఫ్లాట్ అయ్యారా ఫస్ట్? అవును, అంతేనా? ఇప్పుడు యాక్చువల్లీ మీరు చెప్పారు కరోనా వచ్చిన టైంలో స్టార్ట్ చేసామని. కరోనా వచ్చి అందరిని అతలాకుతలం చేసేసింది, 2020 అనేది పీడకల్లా మిగిలింది. మీకు మాత్రం ఒక రకంగా వరం అనేది చెప్పుకోవచ్చు అనుకోవచ్చా? వరమేనండి, అందరికి పాపం చాలా నష్టాలు కలిగినాయండి. చాలా మందికి మాకు నిజంగా చాలా లాభం కలిగించింది కరోనా టైంలో. మేము ఫేమస్ అయ్యామండి, తర్వాత అందరిని చాలా ఆనందపరిచామండి. అందరూ కూడా కరోనా వచ్చినట్టు కూడా భయపడిపోయి ఇంట్లో ఇంట్లో ఫోన్ తప్పనించి ఇంకేం పట్టుకోండి, ఇంట్లోనే ఫోన్లు టీవీలు తప్పనించి ఏం పట్టుకోకుండా అందరం కూర్చున్నాం కదా ఆ టైంలో. మీరు మొత్తం అందరినీ ఒక రకంగా అసలు మొత్తం హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ అయ్యేవారండి. హాస్పిటల్ హాస్పిటల్లో నుంచి ఫోన్ చేసి దుర్గారావు గారు మీ సాంగ్ చూసామండి, మా అమ్మగారు మధ్యాహ్నం లేట్గా ఫోన్ చేసేవారు మీ సాంగ్ చూసేసి కరెక్ట్గా ఫోన్ చేస్తున్నారండి. డాక్టర్ కూడా అయిపోయారు మీరు రకంగా, అంటే మీ వినోదం మీ ఎంటర్టైన్మెంట్ తోటి వాళ్ళకి ఉన్న రోగాలు కూడా సగం తగ్గించేశారు. చాలా హ్యాపీ చేశాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్. హాయ్, దిస్ ఇస్ చాంద్. హాయ్ అండి, నేను మీ దుర్గా రావుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ORTV తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ORTV ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.